మరగతమణ. అవునన్న, మరగతమణ. అరే మరగతమణ, బిల్డప్ పాప విషయం అంటే చెప్పనా? రే, మీలాగే 20 సంవత్సరాల క్రితం మరగతమణిని కాజేద్దామని 10 మంది వెళ్లి తీశారు. సరిగ్గా 5వ రోజున అది మొత్తం అందరినీ లేపేసింది. ఏది లేపేసింది? విక్రమాదిత్యుడు. విక్రమ్? నీకు తెలియదు. ఇలా చూడు, మరగతమణిని ముట్టుకుంటే మనందరం మటాషే. ఆరో ఊరుకోనా, పిల్లలు కదా చెప్తున్నావు. మీలాగే నమ్మకం లేకుండా కొంతమంది వెళ్లి టచ్ చేశారు, అందరూ వాషౌట్. రే, ఆ దోపు కుమార్ వాళ్ళ బాబు పేరేంటి? చిన్న. చిన్న వాడు కూడా అలాగే చచ్చాడు. ఇలా చూడు, ఒకరిద్దరైతే కథలు చెప్తున్నారు అనుకోవచ్చు, మొత్తం 132 మంది చనిపోయారు. ఎలా చెప్పనా, అందర్నీ గుద్ది చంపేసింది. యాక్సిడెంటా? అవును, ఒకే బండి, ఒకే బండి అందర్నీ గుద్ది చంపేసింది. కానీ ఇంతవరకు ఆ బండిని కనిపెట్టలేకపోయారు, తెలుసా మీకు? అయితే మీరు అనేదేంటి, మరకతమణిని ముట్టుకుంటే మనందరం చచ్చిపోతాం? అవును. విక్రమాదిత్యుడు బండి మనందరినీ గుద్ది చంపేస్తుంది. రే, ఏంటి వీడు మళ్ళీ మొదటికి వస్తున్నాడు? రే, నమ్మట్లేదు కదా, చచ్చారు కదా 132 మంది, అందులో నా మామయ్య కూడా. అన్నా, మీరిద్దరు ఇప్పుడు వస్తారా రారా? రే, ఏంట్రా వీడి పిచ్చోళ్లాగా, వీడికి చెప్పడం వేస్ట్. అన్నా, ఆ 130 మంది గురించి చెప్తున్నారు కదా, మరకతమణిని ముట్టుకుని చచ్చారని మీరు నిరూపించగలరా? రే, నేను బుక్ లో ఉన్నది చెప్పు. అన్నా, ఒకటి చెప్తాను, అందరం చెడ్డ రోజు అనుకుంటున్నాం అష్టమి, నిజానికి మిగతా వాటికన్నా మంచి రోజు. ఇంకెవరు ఆ రోజు మంచి పనులు మొదలు పెట్టకూడదని కొంతమంది దాన్ని చెడు రోజు కింద మార్చేస్తారు, దాన్ని మనం ఇంకా నమ్ముతున్నాం. ఈ మరకతమణి కథ కూడా అంతే. అదంతా వదలండి, ఆ మరకతమణిని తీయడానికి మీరు వస్తారా రారా, చివరిసారిగా అడుగుతున్నాను. నిన్ను నేను చివరిసారిగా చూసుకుంటానరా. సరేనా, ఈ బుక్ మాత్రం తీసుకుంటున్నాను. రే రే, నువ్వు నాతో వస్తే 5 కోట్లు. 5 కోట్లు? ఆ ఇంత ఉంటే లైఫ్ లాంగ్ ఈ డబ్బు సంపాదించలేవు, ఆ తర్వాత నీ ఇష్టం. పిలుస్తానా? నేను ఎత్తి చెప్పినా వినకుండా పిలవరా? 5 కోట్లు? రానన్నావు కదరా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను ఇంత వస్తాను, కానీ చిన్న కండిషన్. అబ్బా, రారా రారా. అడ్డే, 2 రోజులు బాగా కలెక్ట్ చేసే డీటెయిల్స్ చదువు. మరకతమణి వల్ల మరో వ్యక్తి మరణం. మరకతమణి గూఢచారులు అవసరమైనది. మరైతే వీళ్ళు పట్టుకుంటే మరకతమణికి మందేగా? ఆ 132 మంది చనిపోయారన్నదే, దాంట్లో చివరిగా చచ్చింది వీళ్ళిద్దరే వచ్చి. అది ఇప్పుడు ఏం చేద్దాం? రే, చెప్తాన్రా, వీడి పేరు పాండురంగ, వీడే వీళ్ళందరికీ హెడ్. వీడిని మనం పట్టుకున్నాం అనుకో, మరగతమని ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కానీ వీడు మలేషియాకి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు, రావడానికి ఈజీగా 1 వీక్ అవుద్ది. వాడు వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏం వచ్చే? ఇందాకేదో కండిషన్ అన్నా, మల్కేజ్ గిరిలో నాకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు, ఆయన నిన్ను మనం మీట్ అవుదాం. ఆడినందు కూడా మనం మీట్ అవ్వాలి. రే, ఆయన్ని ఆడివిడు అంటే బాగోదు, ఆయన ఎంత గొప్పది తెలుసా? మా పక్కింటి విజయ్ ఉంది కదా, ఆవిడ వాటర్ క్యాన్ వేసి వాడితేనే లేచిపోయిందని అంజన వేసి కరెక్ట్ గా చెప్పాడు తెలుసా? ఆయన దగ్గర మనం మరగతమణి మ్యాటర్ చెప్పామనుకో, ఎక్కడ ఉంది అంటే కరెక్ట్ గా చెప్పేస్తాడు. సొల్లాప్రా. రే, నేను ఒప్పుకోదనుకో, నేను మిడిల్ డ్రాప్ అంతే. తొక్కలోడు పోజ్ ఒకటి కూర్చా, కానీ ఒకటి, మరగతమణినే కొట్టేస్తున్నావని ఆడుతూ చెప్పకూడదు. చెప్పండి స్వామి. ఒక రాయి తీయాలి స్వామి. ఏం రాయి? ఒక నిమిషం, అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాత కలపు రాయి అనుకోండి. స్వామి, రాయి అంటే అంటే ఆ మరకతమణి కోసమే నా దగ్గరకు వచ్చారన్నమాట స్వామి. ఇప్పుడు నేను మీకేం చేయాలి? అదే, మరకతమణిని ముట్టుకుని వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడుతున్నారు స్వామి, అది తీద్దామని ఫిక్స్ అయిపోయాం, అందుకే మిమ్మల్ని కలిసి. దాన్ని ముట్టుకున్నా మాకేం కాకుండా ఒక
యంత్రాన్ని మాకు ఇవ్వండి సార్. అదే కానీ ఫీలింగ్ నువ్వు నిమ్మోడు. యంత్రమా, విక్రమాదిత్యుడంటే అంత ఆషామాషి అనుకున్నారా? తమరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీకు అర్థం కాలేదు. ఈ రూమ్ లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నాం, కనిపించలేదా? ఇది చేతిలో పెట్టుకుని చుట్టూ చూడు. ఈ రూమ్ లో వందల సంఖ్యలో ఆత్మలున్నాయి. వీళ్ళందరూ మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన వారే. నువ్వెప్పుడైతే మరకతమణిని ముట్టుకోవాలని నిర్ణయించుకున్నావో అప్పటి నుంచి నీ చుట్టూ ఉన్నారు. నీ మరణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వెతుకుతున్నటువంటి విషయం సాధారణమైంది కాదు. మరి దాన్ని తీసుకోవడానికి వేరే దారి లేదా సమయం? టైం అవుతుందిరా, త్వరగా మంత్రం చెప్పి నాలుగు మీద సూది గుచ్చుకుపుచ్చే. నాకు బ్యాక్ మీద ఇంజక్షన్ ఇస్తేనే తట్టుకోలేను మామా. ఇంకా నాలుగు మీద అంటే అందులోనే ఆత్మరా. రే, ఆత్మ అయినా నీలో దొరకపోతుందా? నిమ్మకాయలున్నా దొరకపోతుంది. బుచ్చే, గుచ్చుకోరా. గుచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మ్యాథ్స్ లో కొంచెం వీక్. ఆ మంత్రాన్ని నేను కరెక్ట్ గా వేయసారి చెప్పలేను. ఎందుకు రా, భయపడి చేస్తావు? సరే, నేనే గుచ్చుకుంటా. బుచ్చే, ఈ 132 మందిలో ఎవరిని పిలుద్దారా? ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్ పిలుస్తున్నాడు తెగ ఫీల్ అవుతున్నావు. ఎవడో ఒకని పిలు. హే, మా మామని పిలిస్తే పోలా. ఎవడారు? అదే చెప్పాను కదా, మా ఫ్యామిలీలో ఒక ఆయన మరకత మణిని ముట్టుకుని చచ్చాడని. అవునరా, ఆయన పిలిస్తే బాగుంటుంది. ఆయన పేరేంటి? సుబ్బారావు. సుబ్రహ్మణ్యం శంకర్. రే, ఆయన పేరు మొదట్లోనే ఉందిరా. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్ లోనే అవుట్ ఏమో. అంటే నీ మామయ్య అంటున్నావు? మరి రే, తెలియని ఆత్మ దేనో పిలవడానికన్నా ఈయన పిలిస్తే పోలా. ఇక్కడెక్కడ దొరుకుతున్నారు బేవర్స్ గా. సుబ్బారావు. అర్ధరాత్రి 1 గంట మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన ఈ ఆత్మల్లో ఒకటి మీకు సహాయం చేయటానికి నేను చెప్పిన మంత్రం 1000 సార్లు జపించి నాలుకని సూదితో గుచ్చి రక్తంతో నిమ్మకాయని తడపాలి. అలా తడిపితే ఆత్మ ఇందులోకి ప్రవేశిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ నిమ్మ పండు 3 సార్లు తిరిగి ఆగుతుంది. ఇది చేతిలో పెట్టుకుంటే మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు. సార్లు తిరుగుతున్నా చెప్పాడు, మూమెంటే లేదు.
అయ్యో, మన రామదాస్ అన్న హఠాత్తుగా హార్ట్ అటాక్ తో చనిపోయారు. మీ ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంట్లో ముసల్ది ఒంటరిగా ఉంది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. చెవుల్లో ఇసుక దూరం చచ్చింది. నిన్న ఎదురు పాత పెట్టు, మళ్ళీ బ్రాల్డ్ మన కాడ ఇయర్ బడ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏందన్నా నన్ను అలడు అంటున్నావు? గొంతు కూడా మారిపోయింది. మారిందా? పెద్దగేం మారలేదే. అవునబ్బా, ఇప్పుడు నన్ను అన్నా అని ఎందుకు పిలిచావు? నిన్నేమో ఈ మామయ్యని ప్రేమతో రా అని పిలిచావు కదా. మామయ్యని రా, శ్రీ సుబ్బారావు మామయ్యనే పూజలు పిలిచావే. ఆ మామయ్యరా? అసలు నమ్మకేం తిరగలేదు కదరా. ఎందుకు తిప్పలా? శ్మశానంలో తిప్పబట్టే మీ మామయ్య ఇక్కడికి వచ్చి తెచ్చాడు రా. అర్థగాల మీరే చూడండి. ఆ విధంగా నా ఆత్మ ఈ బాడీలో దూరింది. ఏమలుడు, నిమ్మకాయ వేస్తే వేశారు, కమలాసం లాంటి మంచి రంగున్న బాడీని చూసి ఏసి చావచ్చు కదా. ఇది కూడా ఒక ఫేసే. నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమయ్యో తెలుసా? మూడు సార్లు పల్లెకూడ ఊడి చచ్చి. అవును, మీరిద్దరు ఇప్పుడు నన్ను దయ్యం చూసినట్టు భయపడుతున్నారంటే లేదా? అయితే పక్క నుంచి కూర్చోండి. రండి. ఏంటి అల్లుడు, ఇంకా ఆ ప్రకారం తిరుగుతున్నా? ఇంకా కుర్ర చేస్తా పాలేదు నీకు. ఈ చిన్నప్పుడు ఏం చేసాడంటే, అంటే
నిమ్మకాయలోకి వస్తారనుకున్నావు, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా, అదే లైట్ గా భయపడ్డావు. చూడు నీకు నేను మామిలాంటి ఏమంటారా, పద చటుకుని వెళ్ళి తెచ్చేసుకుందాం. దేన్ని? అదేరా రే, నీకింకా వెలగలేదా? మరకత మణి తీసుకొద్దామని చెప్తున్నారా, అందుకే కదా పిలిచాం. మా మామ కత్తిరా? అది కాదు, అది తర్వాత. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా ముగ్గురున్నారు, వాళ్ళని ఇక్కడికి పిలవాలి. అదంత పని, అడ్రస్ ఇచ్చావంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం. ఓలా బుకింగ్? వాళ్ళందరూ ఆత్మలే. ఏంటి ఆత్మలా? అవును బాబు, నలుగురు నలుగురే. మాకు అసలు భయం అంటేనే తెలియదు, అందుకనే ఒకేసారి నలుగురు చచ్చిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నన్ను వదిలి వాళ్ళు, వాళ్ళ నుదిలి నేను ఉండలేము. అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అయితే ఏం చేయాలంటే మూడు బాడీస్ కావాలి. బాడీసా? డెడ్ బాడీ. ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా, అలాగే వాళ్ళని కూడా బాడీలో దూర్చాలి. అల్లు గబాలి గబాల తీసురా. లూసు, మూడు బాడీలు కావాలంత ఈజీగా చెప్పావు, అది సవాల్ రా. బుచ్చిగా ఏంటి రారా గీరా అంటున్నావు, వచ్చే అమావాస్యకి చూపిస్తా. నువ్వు ఒక్కడు వెళ్ళి ఆ పని చేయలేవా, మరి ఎందుకు వచ్చావయ్యా? తమ్ముడు ఏం లేదు తమ్ముడు, ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా. పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తారా? బుచ్చిగా మర్యాద తగ్గుతాండి, గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు, కొంచెం బుద్ధి చెప్పు తమ్ముడు. ఆడికి మర్యాద లేకుండా ఎలా మాట్లాడు చూడు.